మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని 8 కిలోమీటర్ల రోడ్డు మెయింటెనెన్స్ కోసం ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో ఎంఆర్ఆర్ నిధుల నుండి కోటి 60 లక్షల రూపాయలు మంజూరైనట్లు చిన్నశంకరంపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని బంగారాయి చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ మంత్రి హరీష్రావు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చిత్రపటాలకు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు జంగరాయ సర్పంచ్ జ్యోతి ప్రభాకర్ మాట్లాడుతూ సుమారు కోటి 60 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముల్లుపల్లి సర్పంచ్ లక్ష్మి శంకరయ్య బంగరాయ తాండ సర్పంచ్ రమేష్ బంగరాయ సొసైటీ వైస్ చైర్మన్ కృష్ణగౌడ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాగారెడ్డి టిఆర్ఎస్ నాయకులు నరేష్ రవీందర్ రెడ్డి శ్రీనివాస్ ప్రభాకర్ బాలయ్య విఠల్ తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట నుండి జంగరాయికి వయా చందాపూర్ అయ్యే రోడ్ ఏదైతుందో దానికి 95 లక్షల రూపాయలు 4.6 కిలోమీటర్లు. అదేవిధంగా చందంపేట కొలంపల్లి చౌరస్తా నుండి చందంపేట గ్రామం వరకు సుమారు 2 కిలోమీటర్లు 39 లక్షలు. అదేవిధంగా కొండాపూర్ ఏడిపల్లి నుండి కొండాపూర్ విలేజ్ వరకు 1.5 కిలోమీటర్ కానీ 26.4 26.4 46.40 లక్షల తోటి ఎవరో ఎమ్మెల్యే గారు మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ ఎంఆర్ఆర్ నిధుల ద్వారా పంచాయతీరాజ్ శాఖ నుండి మంజూరు చేయించడం జరిగింది. ఇది చందాపూర్ మల్లుపల్లి జంగరాయి తండా ఏదైతే ఈ రోడ్ ఏదైతే ఉందో మండలంలోనే బాగా ఇబ్బంది పడినటువంటి రోడ్. అట్లాగే ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో చేయలేని పనులు కూడా మన తెలంగాణ ప్రభుత్వము ముందుకు వచ్చి చేపట్టి ఈయన అనేక రకాల పనులు చేపడుతుంది. ఇటువంటి చేపట్టిన పనులు మన ప్రభుత్వంలోనే అవుతున్నాయని అందరికీ తెలుసు. కాకపోతే అందరూ విమర్శించేదానికంటే సహకరిస్తే ఇంకా ముందు కూడా మన ప్రభుత్వం వెళ్తుంది. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ప్రభుత్వాన్ని విమర్శించకుండా మేము కూడా ఉన్నాము అని సహకరించినట్టయితే కనుక ఇంకా పనులు ఎంతో అభివృద్ధికరంగా జరుగుతాయి. అట్లాగే మా జంగరాయి కూడా ఇంకా అభివృద్ధి చెందాలని మేడం గారు ఎప్పటికీ మాకు సహకరిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ శంకరంపేట నుంచి జంగరాయి ఎల్లమ్మ గుడి వరకు ఈ రోడ్డుకు సరిపడా బడ్జెట్ 95 లక్షలతోని అమౌంట్ శాంక్షన్ అయ్యింది, విధులు శాంక్షన్ అయ్యాయి. తర్వాత ఈ ప్రారంభోత్సవం కూడా తొందరలోనే జరిగేటట్టు మేడం గారు చూస్తామన్నారు. దానికి సహకరించిన దానికి సరిపడా డేటు అన్నగా చెప్తారు తీసుకున్న తర్వాత ప్రారంభోత్సవం జరుగుతుంది.